రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రుణమాఫీ ప్రక్రియ సాఫీగా జరుగుతున్నట్లు ఏపీ జీవీబీ ఎర్రవల్లి బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్ అన్నారు. రెండో విడత రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ రుణమాఫీ వివరాలు తెలుసుకోవడంతో పాటు కొత్త రుణాలను తీసుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇక్కడితో మొదటి విడత రుణమాఫీలో భాగంగా తమ బ్యాంకు నుండి 519 మంది రైతులకు, రెండవ విడత 51 మంది రైతులకు రుణమాఫీ జరిగినట్లు తెలిపారు. మొత్తం రైతులు 570 మంది రైతులకు రుణమాఫీ అవుతున్నట్లు చెప్పారు. ప్రతిరోజుకు 30 నుండి 40 మంది రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఎర్రవల్లి బ్రాంచ్ మేనేజర్. మన బ్రాంచ్లో సుమారుగా 1600 క్రాప్ లోన్లు ఉన్నాయి. దాంట్లో ఇప్పటి వరకు 570 అకౌంట్లకి 3,20,00,000 రూపాయలు జమ కావడం జరిగింది. మేము రైతులకు ఎవరెవరికి జమ అయినాయనే లిస్టు మనకు విలేజ్ వారిగా ఇచ్చాము. దాని ప్రకారంగా వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డు జిరాక్స్, పట్టా పాస్బుక్ జిరాక్స్ ఫోటో తీసుకొని బ్యాంకు వస్తే మళ్ళీ వాళ్లకు జమ అయిన డబ్బులు తిరిగి ఇస్తున్నాం. క్రాప్ లోన్ రెన్యువల్ చేసి తిరిగి ఇస్తున్నాం. ఇప్పటి వరకు మన బ్రాంచ్లో దాదాపు 200 అకౌంట్ల వరకు రెన్యువల్ అయినాయి. ప్రతిరోజు 30 నుంచి 40 ఖాతాలు రెన్యువల్ చేస్తున్నాం. ప్రతిరోజు వచ్చే రైతులకు ఇబ్బంది కలగకుండా మన బ్యాంకు సిబ్బంది సహకారంతో మరియు మా పై అధికారుల సహకారంతో సజావుగా క్రాప్ లోన్స్ రెన్యువల్స్ అనేవి జరుగుతున్నాయి. కస్టమర్స్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల రెన్యువల్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతున్నాయి.